సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు అయిన 429,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే నవాజ్ బాషా పంపిణీ చేశారు. త్వరలోనే మరికొంతమందికి బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయిస్తామని తెలిపారు. వంశీ ఎట్లా నా జాగ్రత్త నాలుగులో మొదటిసారి దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోనే ఈ భారతదేశంలోనే మొదటిసారిగా ఆరోగ్యశ్రీ అనే పదం తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అనేక రకాలుగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం 2009లో ఆయన అకాల మరణం తర్వాత ఏదైతే తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ ప్రార్థించి 2019లో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే తన తండ్రి 130,000 జబ్బులు పెట్టింటే దానికి 2,000 అదనంగా పెంచుతూ ఎవరైతే అందరికీ బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకంతా ఆరోగ్యశ్రీ పథకము సీఎం పండుగ కింద ఈరోజు గత జరిగిన 2.5 సంవత్సరంలో ఎంతో మంది చెప్పి ఇచ్చే కార్యక్రమం చేశాం. ఈ కరోనా మహమ్మారి దరిదాపులు 1.5 సంవత్సరం ఉంది కాబట్టి ఎన్నో వేల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఇది అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అందరికీ రాష్ట్రం మొత్తం శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు 4 గ్రూపులకు అయితే ఇచ్చాము, 429,000 ఇచ్చారు. ఇంకా చాలామంది వరకు అప్లికేషన్ ఉన్నారు, అతి త్వరలో కూడా వాళ్ళు కూడా చెక్కులు తెప్పించే కార్యక్రమం చేస్తాం. ఎవరైతే ఇంకా ఈ దీని కింద ఎవరైతే జబ్బులు ఏదైనా ప్రాబ్లం ఉండి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి మా ఆఫీస్లో ఇస్తే అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంకా రాబోయే కాలంలో అకాల మరణం దివంగత రాజశేఖర్ గారు అనేక రకాల ఇబ్బందులు ఎన్నో రకాలుగా 18 నెలల వరకు జైలు పాటు పంపించాను కాబట్టి ఇప్పుడు ఈ గడిచిన 1.5 సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ జరిగిన కరోనా 1.5 సంవత్సరం అనేక రకాల అభివృద్ధి జరగదు. ఇంకా రాబోయే కాలంలో జరిగే ఈ 2.5 సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రాష్ట్రంలో చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి ముందు తీసుకుపోతామని చెప్పి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.